తాగునీళ్ళు ఉన్నా మరి వాటిని తాగే పరిస్థితిలో మనం లేవని చెప్పారు అక్కలందరూ కూడా. వర్షం వచ్చి నీళ్లున్నా కూడా అవి ఎట్లా తొలగించాలో, అవి ఎట్లా పారాలో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడికక్కడ నిండిపోయి అటు అవసరం అయ్యి కూడా కాదు, అవసరం లేక కాదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. మనకి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఉంది, కాకపోతే దాన్ని మూసేశారు. దాని వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కూడా లేకుండా అయిపోయింది. తాగునీరు అసలే లేదు, ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. ఈ రకంగా నేను అందరి దగ్గర తెలుసుకుంటూ ఉంటే మంచినీరు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించింది. మీరందరూ కూడా అదే చెప్పారు నాకు. ఏమంటారు అనే వారి సమస్యలు ఎత్తుకుంటే ఈ రోజంతా కూడా మనం మాట్లాడుకునే పరిస్థితిలో మనం అంతా కూడా ఉన్నాము. అన్ని సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. పింఛన్లు రావట్లేదు, రేషన్ కార్డులు కూడా లేని పరిస్థితి మనం అంతా కూడా ఇక్కడ గమనిస్తా ఉన్నాము. అవన్నింటినీ కూడా అధిగమించాలి అంటే రాజన్న రాజ్యం రావాలి, జీవిస్తున్నాము కాబట్టి నవరత్నాల పథకాల గురించి చెప్పడానికి వచ్చాను. ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 5 లక్షల దాకా వచ్చే పథకాలు మనకు ఉన్నాయి. 9 నవరత్నాలు ఉన్నాయి. ఏదో రకంగా ప్రతి ఇంటికి ఒక్కొక్క పథకం చాలా ఉపయోగపడుతుందని మీ అందరు కూడా పంచుకున్నామని ఈ రోజు నేను ఈ వార్డు ప్రకటన చేస్తా ఉన్నాను.